హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కాకరకాయ నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మనం ఫస్ట్ కాకరకాయలని శుభ్రంగా కడిగేసుకొని తడితుడు చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద కాయలు అయితే రౌండ్గా కట్ చేసుకున్నాక దాన్ని ఇంకొక హాఫ్ చేసేయండి, రెండు ముక్కలు చేయండి. చిన్న కాయలు అయితే ఇలా రౌండ్గా ఉంచేసుకోండి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి ఆయిల్ వాడితే పచ్చళ్ళు టేస్ట్ ఉంటాయండి. ఇలా మనం ఆయిల్లో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి ఒక నెల వరకు నిల్వ ఉంటుందండి, అంటే తడి ఏమీ తగలకుండా ఉండాలి, నీళ్లు తగలొద్దు అసలు. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా ఈ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాము. ఇప్పుడు ఈ ముక్కల్లో టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి, ఇంకా టేస్ట్కి సరిపోను కారం. ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువే పడతాయండి, ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఎక్కువే పడతాయి. ఇంకా కొంచెం పసుపు, ఇంకా తురుముకున్న బెల్లం. బెల్లము చేదు తగ్గిద్దండి, కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేయకపోయినా పర్వాలేదు, పెద్ద చేదేమి ఉండదు అసలు. ఇంకా ఎల్లిపాయ పేస్ట్, ఇంకా కొంచెం మెంతుపిండి వేసుకోవాలి. ఫస్ట్ చింతపండు రసం, చింతపండు గుజ్జు ఉంటుంది కదా మనం మామూలుగా పులిహార చేసుకుంటాం అది. తర్వాత మెంతుపిండి, ఇంకా జీలకర్ర పొడి వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా వీటిని బాగా కలుపుకొని తర్వాత పోపు వేసుకోవాలి. నేను మీకు తాలింపు చూపించట్లేదండి, ఎందుకంటే చాలా పికిల్స్లో నేను తాలింపు చూపించాను కదా, మీకు బోరు కొట్టిద్ది అనేసి నేను తాలింపు ఏం చూపించలేదు. దీన్ని తాలింపు పెట్టేసుకొని ఇలా ఈ తాలింపు అంతా ఇలా ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి. మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆయిల్లోనే ఇప్పుడు ఆయిల్ మొత్తంలో తాలింపు పెట్టేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. అంతే అండి, కాకరకాయ పచ్చడి రెడీ. వినాయక చవితి స్పెషల్స్ అన్నీ మీకు కామెంట్ బాక్స్లో లింక్స్ ఉంటాయండి, అవసరం ఉన్న వాళ్ళు చూడండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.